ఫ్రెండ్స్, మనిషి తన మేధస్సుతో ప్రకృతిని జయించాడు, కాని ప్రకృతిని మించిన అద్భుతం ఇంకోటి లేదని అందరూ ఒప్పుకుంటారు. ప్రకృతిలోని చాలా విషయాలను మనిషి ఇప్పటికే కాపీ కొట్టేశాడు, సృష్టికి ప్రతి సృష్టి చేసేశాడు. అయినా కూడా ఇప్పటికీ ప్రకృతిదే పైచేయి. మనిషి ప్రకృతిని ఎంత జయించగలిగినా ఎక్కడో ఓచోట అది తన పైచేయిని ప్రదర్శిస్తూనే ఉంటుంది. ఈనాటికి ప్రకృతికి సంబంధించిన కొన్ని రహస్యాలు అలాగే ఉన్నాయి. అలాగే ప్రకృతిలోని కొన్ని విషయాలు మనిషి కాపీ కొట్టలేకపోయాడు. ఇవాల్టి వీడియోలో అలాంటి కొన్ని ప్రదేశాలు, విషయాల గురించి తెలుసుకుందాం. ద ఐ ఆఫ్ సహారా, మౌరిటానియా. ఇది ఆఫ్రికా ఖండంలో ఉంది, మౌరిటానియా. ఇక్కడ ఉన్న ద ఐ ఆఫ్ సహారా మొత్తం రహస్యాలతో నిండి ఉంటుంది. ఈ ప్రాంతమంతా రాళ్లమయం. అయినా కాని ఇక్కడ ఉన్న ఓ ప్రదేశంలో తుఫాన్ కేంద్రం లాంటి పెద్ద ఆకారం ఏర్పడడం సైన్స్ కూడా అంతుపట్టకుండా ఉంది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఇది ఇటీవల కాలంలో ఏర్పడినది కాదు. అందువల్ల భూమి పుట్టుకతోనే ఇది ఏర్పడిందని నమ్ముతున్నారు. భూమి ఉపరితలంపై ఏర్పడిన ఈ ఆకారం 40 కిలోమీటర్ల వ్యాసం కలిగి ఉంది. దీన్ని అంతరిక్షం నుండి చూడగలగడం దీని ప్రత్యేకత. ఐస్ క్యాస్టల్ ఆఫ్ సిటీ, మిడ్వే. భారత్ లాంటి సమశీతోష్ణ మండలాలలో మంచు తక్కువగా పడుతుంది, కాని అమెరికా వంటి దేశాలలో మంచు సర్వసాధారణం. ఇలా పడిన మంచును తెలివిగా ఉపయోగించుకుని మిడ్వే సిటీలో అద్భుతాన్నే సృష్టించారు. మంచుతో పెద్ద మహల్నే కట్టారు అక్కడివారు. దీని అందం మీకు మంచి ఫాంటసీ సినిమా చూస్తున్న అనుభూతిని కలిగిస్తుంది. మంచుతో చేసిన ఈ మహల్లో ఇంద్రధనుసులో కంటే ఎక్కువ రంగులు వాడారు. మనిషి చేసిన ఈ నిర్మాణం ఓ అద్భుతం. దీన్ని చూడ్డానికి లక్షలాది మంది ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తారు. ద పెట్రిఫయింగ్ వెల్. ఏ వస్తువునైనా లేదా మనిషినైనా రాయిలా మార్చేసే సీన్లు మనం బహుశా విఠలాచార్య పాత సినిమాల్లో చూసుంటాం. సినిమాల్లోనే కాదు, చాలా జానపద కథల్లో మనుషులను రాతి బొమ్మలుగా మార్చేసే సందర్భాలు చాలా ఉన్నాయి. కాని ఈ పెట్రిఫయింగ్ వెల్లో మీరు ఏ వస్తువైనా ఉంచితే కొద్ది నెలల్లోనే అవి రాళ్లుగా మారిపోతాయి. ఇంగ్లాండ్లో నార్త్ యోర్క్ షైర్ లో ఉన్న ఈ గుహ సైంటిస్టులకు పెద్ద సవాలయింది. జనం చాలా వస్తువులను ఆ గుహలో ఉంచి చూశారు. కొద్ది నెలల్లోనే అవి రాళ్లుగా మారిపోవడం జరిగింది. కొంతమంది ఇదేదో చేతబడి లాంటిదనుకున్నారు. చాలా కష్టపడి పరిశోధన చేసిన సైంటిస్టులకు తెలిసిందేంటంటే, ఈ గుహలోని నీళ్లలో చాలా పెద్ద మొత్తంలో ఖనిజాలు ఉన్నట్టు, ఆ నీళ్లు ఈ వస్తువులపై ధారగా కొద్ది రోజుల పాటు పడినప్పుడు ఆ వస్తువులపై ఖనిజాలు పేరుకుపోయి ఇలా రాళ్లుగా దర్శనమిస్తున్నాయి. మెరిసే బీచ్, మాల్దీవులు. మనందరం బీచ్కు వెళ్లడానికి, అక్కడ సాయంత్రాలు గడపడానికి చాలా ఇష్టపడతాము. బీచ్లలో రాత్రిళ్లు గడపడానికి ఇష్టపడేవారు కూడా అధికంగానే ఉంటారు. అసలు మీరెప్పుడైనా ఈ ప్రపంచంలోనే అందమైన బీచ్ ఏదై ఉంటుందా అని ఆలోచించారా? ఒకవేళ మీకు ఆ ప్రశ్న తడితే ఈ బీచ్ మీకు జవాబు. ఇది మాల్దీవుల్లో ఉంది. అక్కడ ద్వీపంలో ఈ బీచ్ ఉంది. ఇక్కడ బీచ్లో నీళ్లను మీరు కాస్త కదిపితే చాలు, అవి నీలి రంగులో మెరుస్తూ కనిపిస్తాయి. జనం నీళ్లలో చేతులు పెట్టి ఈ మెరుపు చూసి ఆనందపడుతూ ఉంటారు. ఈ మెరుపుకు కారణం ఈ జలాల్లో ఉండే ఓ సూక్ష్మజీవి. తన ఆహారం సంపాదించుకోవడం కోసం ఈ మెరుపును ఉపయోగిస్తుంది సూక్ష్మజీవి. జపాన్లోని ఓ చెరువు జనాలను బాగా ఆకర్షిస్తోంది. దీనికి కారణం ఋతువుకు తగ్గట్టు ఈ సరస్సు తన రంగును మార్చుకోవడమే. ఇక్కడి ప్రజలు చాలా మంది ఈ సరస్సు రంగులు మార్చుతూ ఉండగా చూశామని చెప్పారు. గాలి వేగం తగ్గినప్పుడు ఈ సరస్సు పాదరక్షకంగా మారిపోతుంది. దీని అడుగు నేల కూడా కనిపించేంత పారదర్శకంగా మారిపోతుంది. ఈ విధంగా రంగులు మార్చే లక్షణం ఈ సరస్సుకు అల్యూమినియం హైడ్రాక్సైడ్ ద్వారా వచ్చింది. ఒక్కోసారి ఆకాశం యొక్క నీలం రంగు పరావర్తనం చెందడం వల్ల సరస్సు బ్లూ కలర్ లో కనిపిస్తుంది. వర్షాకాలం వచ్చేప్పటికీ గ్రీన్ కలర్ లోకి మారుతుంది ఈ సరస్సు. ఈ రంగులు మార్చే లక్షణమే ఈ సరస్సును ఓ ప్రత్యేకమైనదిగా నిలబెట్టింది. ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.